అయితే మర్మములను బయలుపరచుటకు గల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. దాని ఎందుకు చెప్పలేను, నేను ప్రార్థన చేస్తే దేవుడు అని చెప్పేస్తాడు నాకు. నాకు కొంతమంది అయితే ఊరికే అలా డబ్బా వేసుకుంటారు. అలా అంట్లా దాని మర్మములు బయలుపరిచే దేవుడు, గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన సర్వాధికారి, ఆయన అన్నీ చేస్తాడు. కాబట్టి ఎంత చక్కగా అడుగుతున్నాడు. దానియేలును అడగగా దానియేలు రాజు సముఖములో ఇలాగూ ప్రతి రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గరడి విద్య గలవారను శకునకాండైనను జ్యోతిష్కులైనను తెలియచెప్ప జాలరు. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు. గొప్ప సాక్ష్యం అన్నమాట. కాబట్టి మర్మాలను బయలుపరచు. ఆదికాండం 40:8 కూడా చూడండి. చూస్తే ఇక్కడ ఏముంది, అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారు ఎవరూ లేరని అతనితో అనగా యోసేపు వారిని చూసి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. ఇక్కడ యోసేపుడు అంతే కదా, జరిగిన దానికి జైల్లో వేశారు. అన్యాయంగా మనం గతంలో ధ్యానం చేసుకున్నాం. అక్కడ కూడా మరి వాళ్ళందరూ తనతోటి వారందరికీ కూడా కళ్ళ కంటే కళ్ళ భావం చెప్పినట్టుగా యోసేపుని కూడా మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడ కూడా ఆయన చెప్తే నేను ప్రార్థన చేస్తాను, నాకు దేవుడు చెప్పేస్తాడు అట్లా. యోసేపు కూడా చూడండి ఏమన్నాడు, కళ్ళ భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా, అంటే దేవుడు ఇస్తేనే కదా మనం పొందుకుంటాము అని చెప్పేసేసి, దేవుడే ఇస్తాడు అని చెప్పేసి కూడా వాళ్ళు మరి చెప్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 41:16 కూడా చూస్తే అక్కడ కూడా ఆయన అలాగే మాట్లాడుతూ ఉంది. నేను ఒక కలగంటిని, దాని భావము తెలుపుకోవాలి ఎవరూ లేరు. నీవు కళను విన్న ఎడల దాని భావమును తెలుపుగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు. కళ చెప్తే చాలు, భావం కూడా నువ్వు చెప్పేస్తావంట, నిన్ను గురించి నేను విన్నాను అంటున్నాడు ఫరో యోసేపు గురించి. అప్పుడు నిన్ను కూర్చి వింటి నేను అతను చెప్పినందుకు, చెప్పేస్తాను రాజా నాకేమంది అతను దేవుడు మా అని అంటలా. నేను చాలా చక్కగా చూడండి, యోసేపు నా వల్ల కాదు అంటే తను తాను తగ్గించుకున్నాను. నా వల్ల కాదు, నేనే పాటి వాడిని, నేనేం చెప్పలేనయ్యా, కానీ నా వల్ల కాదు, దేవుడే ఫరో క్షేమకరమైన ఉత్తరం ఇచ్చాడు. అంటే దేవుడు మాట్లాడతాడు, దేవుడు ఇస్తాడు. అంటే వాళ్ళు ఏంటంటే నేనే అని అనుకోవట్లే, అయ్యి అనుకోవట్లేదు, నా నుండి దేవుడు సహాయం చేయకపోతే ఇంకా ఎవరు కూడా మనం అలా చెప్పలేము అని చెప్పేసి తను తాను తగ్గించుకుని దేవునికి మహిమ ఆపాదిస్తున్నాడు. ఆ దేవుడే మర్మాలు బయలుపరుస్తాడు, దేవుడే మర్మములు బయలుపరుస్తాడు కనుక ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. దానియేలు 2:28 చూసినట్టే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంచనా ఇలా జరుగుతుంది. కాబట్టి మర్మములను బయలుపరచువాడు కలుగోవు దాన్ని తెలియజేసిన ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానం ఏమి లేదు, కానీ ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు, కానీ దేవుడే నాకు బయలుపరిచాడు అని చెప్పేసి తను తగ్గించుకొని ఎంతగానో మరి తను దేవునికి ఆపాదించుకుంటున్నట్టుగా మహిమ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 30వచనంలో కూడా చూసినట్టే చూడండి, ఇతర మనుషులందరి కంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వల్ల ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తము తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకున్న నిమిత్తం అది బయలుపరచబడింది అంతే. తెల్ల మనుషుల కంటే నేనేం గొప్పని కాదు రాజా, దేవుడే నాకు ఈ జ్ఞానం ఇస్తున్నాడు అని చెప్పేసి తను తాను ఎంతగానో తగ్గించుకున్నట్టుగా దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అంటే దేవుణ్ణే హెచ్చిస్తున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 2 Samuel 7:18 కూడా దేవుని వాక్యం చూస్తే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతా నీ దృష్టి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత నీ దాసును. అంటే ఏంటి, దేవా నన్ను ఎంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, ఇంత తగ్గించుకున్న రాజుగారు దావీదు రాజు, దేవా నన్ను ఇంతగా గొర్రెల దొడ్డులో ఉండు గొర్రెలు మేపుకుంటున్న వాడిని నన్ను సింహాసనం మీద తీసుకొచ్చావు ప్రభా, ఎంత అంటే కృతజ్ఞతాభావం, థ్యాంక్స్ గివింగ్, అంటే తను తగ్గించుకోవటం నాలో అర్హత లేదు, నిన్ను బట్టే నువ్వే నాకు ఇంత గొప్ప అర్హత ఇచ్చావు, నాకు నువ్వే ఇంత గొప్ప దేవునిచ్చావు. అలాగే మన దానియేలు కూడా చాలా తగ్గించుకుంటూ నేను మర్మాలు నా వల్ల కాదు, ఆ దేవుని వల్లే, ఆ దేవుడే ఇచ్చాడు, దాన్ని బట్టి నేను చెప్పగలుగుతున్నా, ఇతర మనుషుల కంటే నేను గొప్పవాడిని కాదు రాజా, దేవుణ్ణి బట్టే
అంటే తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడు. మనం చాలాసార్లు ఆత్మీయ గర్వంతో ఉంటాం. అలా ఉండడం వల్ల మనకు చాలా నష్టం. ఈ గర్వంతో మనం ఉండకూడదు. మరి భక్తులందరినీ ఎందుకు మనం చూసుకుంటున్నామంటే వారు అలా లేరు. మొదటి రాజులు 3వ అధ్యాయం 4వ వచనం కూడా చూసినట్టు ఏమనందంటే 7వ వచనం, నాదేవా యెహోవా నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి నావు. అయితే నేను బాలుడును కార్యములను జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుని నేను నీవు కోరుకున్న జనులకు మధ్య ఎలా ఉండాలో. నాదేవా యెహోవా నీవు నా తండ్రి అంటే ఇక్కడ కూడా అంతే. సొలొమోను మహారాజు, నా తండ్రి సింహాసనాన్ని నాకు ఇచ్చావు దేవా అంటే ఏంటి? జ్ఞానం కోసం అడిగాడు. ప్రజలను ఎలా పరిపాలించాలి, జ్ఞానం ఇవ్వనైనా వీళ్ళతో ఎలాగ మాట్లాడాలి నాకు తెలియదు ప్రభు అని అడిగాడు కదా. మనకు అదంతా తెలుస్తుంది, గతంలో జ్ఞానం చేసుకున్నాను కాబట్టి. నా తండ్రిలాగా నా తండ్రి సింహాసనాన్ని నాకు ఇచ్చావు దేవా, నేను ఏపాటి వాణ్ణి అని చెప్పేసి సొలొమోను రాజు కృతజ్ఞత కలిగి తను తాను తగ్గించుకొని. ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామంటే మళ్ళీ మనం తగ్గించుకుని విధేయతతో మరి దేవుని పాదాలు పట్టుకుని మనం అడిగినప్పుడు మరి దేవుడు మంచి స్థితిని మనకి ఇచ్చేవాడుగా ఉంటాడు. అప్పుడు 29వ వచనంలో చూడండి, రాజా ప్రస్తుత కాలం గడిచిన పేమట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములు బయలుపరచేవాడు కలుగుబోదాన్ని తమరికి తెలియజేసరి. కాబట్టి ఇతర మీరు చింతపడద్దు అని చెప్పేసి తన విషయాలన్నింటినీ కూడా దేవుడు ఆ యొక్క నెబుకద్నెజరు రాజు విషయంలో ఏం చేయబోతున్నాడో దావీదు స్పష్టంగా బయలుపరిచినప్పుడు ఏ కళ ఏంటో దాని భావం ఏంటో బయలుపరిచినప్పుడు అవన్నీ కూడా చక్కగా దేవుని దగ్గర నుండి పొందుకుని చెప్పినట్టుగా మనకి ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుడు కళ్ళలో ఏం చెప్పాడు అన్నీ చెప్పేశాడు. కలిగిన దాని భావాన్ని అన్నిటి కూడా 36వ వచనంలో చూడండి, తాము కన్న కళ ఇదే దాని భావము రాజు సముఖమున మేము తెలియజెప్పేదము. రాజా పరలోకమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పేసి ఇవన్నీ ఏమేమి తర్వాత మరి జరగనై ఉంటున్నాయో మరి ఎలాగ ఆయన పరిస్థితి ఉందో అని దేవుడు ఏమేమి చెప్పాడో అంత వివరంగా 2:46లోకి వచ్చాడు. అంత రాజుకు నెంపుకొద్దరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి. దానియేలుకి రాజు నమస్కారం చేయటం ఏంటండి? చేశాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, దానియేలు 2:46లో అంతట రాజుకు నెంపుకొద్దరు దానియేలుకు సాష్టాంగ నమస్కారము చేసి అతను పూజించి దానియేలును పూజిస్తున్నాడంట. పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించెను. మరియు రాజు ఈ మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివి. నీ దేవుడు దేవతలకు దేవుడు, స్తోత్రం. దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచుటకు వాడినై ఉన్నాడని దానియేలునకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎంత గొప్పదేవుడు. దానియేలుకి పూజ చేస్తున్నాడంట, నమస్కారం చేస్తున్నాడంట. ఎటువంటి పరిస్థితిలో ఉన్న ఇందాక మనం దానియేలు గురించి మనం మాట్లాడుకుంటా వచ్చాం. అలాంటి ఆయన దేవుని సన్నిధి కలిగి ఉండటం ద్వారా, దేవుని జ్ఞానం కలిగి ఉండటం ద్వారా, రాజుగారి ప్రశ్నలకే జవాబులు చెప్పడం ద్వారా, ముందుకు వెళ్ళటం ద్వారా, రాజుగారికి కళయే కాదు దాని తర్వాత జరిగేది దాని భావము ఆయన పరిస్థితి అంతా కూడా తెలియజెప్పడం ద్వారా ఎంత మంచి అసలు మాటలు మాట్లాడుతున్నాడు రాజుగారు. చూడండి, అసలు అతనికి నైవేద్యం ధూపం వేయటానికి సమర్పిస్తా ఆజ్ఞాపించాడంట. మర్మములు బయలుపరచుటకు నీవు సముద్రమైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడు, రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచిన వాడినై ఉన్నాడు. కాబట్టి ప్రేమేంటి వాళ్ళారా, దేవుడు తనను తనను హత్తుకున్న వారిని తన దగ్గరికి వచ్చిన వారిని ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఎంత మాత్రము త్రోసమైన అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన వారిని అసలు త్రోసివేశాడు. ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు మన దానియేలు? రాజుగారికి కావాల్సిన అన్నీ కూడా చెప్పేసి రాజుగారే పూజించేలాగా, రాజుగారే కనపరిచేలాగా దేవుడు చేశాడంటే ప్రేమేంటి వాళ్ళారా, మీరు దేవుని కోసం జీవించినప్పుడు, దేవుని సన్నిధిలో కడిపెట్టినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే అది ఎంత క్రిటికల్ పొజిషన్ అయినా సరే, అవి చదువులే కానివ్వండి, మీ జాబే కానివ్వండి, మీ ఇంటర్వ్యూసే కానివ్వండి, ఫైనాన్షియల్ పరిస్థితులే కానివ్వండి, మీ ఫర్దర్గా మరి మీ వివాహమే కానివ్వండి, మీ కాలేజీలో సీట్లు ఏమన్నా అవనే, దేవుడికి అసాధ్యమైంది లేదు. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకున్నప్పుడు ఇతనికి ఎలాగ తోడుగా ఉండే ఒక హిందూ రాజు ఏమని ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడండి. ఒక హిందూ రాజు ఈ రోజున నీ దేవుడే గొప్ప దేవుడు అని చెప్పేసేసి, నీ దేవుడే దేవతలకు దేవుడు అని చెప్పేసేసి చెప్తున్నప్పుడు ఎంత గొప్ప మరి దేవుని కార్యమే చూడండి. అంతేకాదు ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 17వ వచనం చూడండి, ఏలేనిగా నీ దేవుడే యెహోవా పరమదేవుడును
పరమప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు అని చెప్పేసి దేవుని గురించి ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు ఒప్పుకుంటున్నట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఆయన మార్గాలు చాలా గొప్పవి అని కూడా అంటున్నాడు. చూడండి, హోషేయ గ్రంథంలో కూడా 14:9 జ్ఞానులు ఈ సంగతి వివేచించరు, బుద్ధిమంతులు దాని ఏలేనిగా, యెహోవా మార్గములు చక్కనివి. ఆయన మార్గాలను తెలియజేస్తాడు. నువ్వు ఎట్లా వెళ్ళాలి, ఎటువైపుకి వెళ్ళాలి, ఏ స్టడీస్కి వెళ్ళాలి, ఏ జాబ్కి వెళ్ళాలి, ఎటువైపు వెళ్ళాలి, ది గాడ్స్ విల్ ఏంటి, మ్యారేజ్ విషయంలో దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశాలు ఏంటి, మరి అవన్నీ కూడా ఆయన మార్గములు చక్కనివి. ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకున్నప్పుడు దాని ఎల్లాగా నీ మార్గాలను ఆయన తెలియజేసి చక్కని మార్గంలో నడిపించేవాడుగా ఉంటాడు. అలాడు దానియేలుకి తెలియజేసింది దేవుడు, ఇవాళ నీకేందో తెలియచేయడు. కాకపోతే దానియేలు అంతా మరి నిక్కచ్చిగా మనం జీవించాలి అన్ని విషయాల్లో, అప్పుడు దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాడు. మరి కనుక ఇక్కడ దేవుని వాక్యాలను చూసేస్తుంటే ఆయన మార్గములు అహంకారంతో ఉండకూడదు. అహంకారంతో ఉంటే కనుక మనల్ని పూర్తిగా బయట పడవేసేస్తాడు. ఎందుకు పనికిరాని వాళ్ళంగా అయిపోతాం. అహంకార దృష్టి మనల్ని కీర్తన గ్రంథం 101:5 కూడా చూడండి, తమ పొరుగు వారిని చాటున దూషించే వారిని నేను సంహరించదను, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. అహంకారం ఉండకూడదు. గర్వం అహంకారం ఉన్నట్టయితే మన జీవితాల్లో నాశనమైపోవద్దు, కింద పడిపోతాం అన్నమాట. ఎందుకు పనికిరాని వాళ్ళం అయిపోతాం. కాబట్టి అహంకారం అనేది ఉండకూడదు. దానియేలు రాజుని హెచ్చించాడు. ఎప్పుడైతే ఆయన చెప్పిందంతా కూడా చేశాడు కదా, చెప్పిందంతా కలభావం అన్నీ కూడా చెప్పేశాడు కదా. చెప్పినప్పుడు ఇంకా చూడండి 2:48 కూడా చూస్తే, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతినిగా, బబులోను సింహాలందరిలో ప్రధానినిగాను నియమించెను. అంటే అంత ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళిపోయాడు. జ్ఞానులందరిలో ఇతన్ని ప్రధానిగా మరియు ముఖ్యమైన వాడిగా తీసుకుని వెళ్ళినట్టుగా, అతనికి ఎన్నో దానాలు బహుమతులు ఇచ్చినట్టుగా, మరి అధిపతిగా చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాంది. అంతేకాదు వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా 49:9 చూడండి, అంతట దానియేలు రాజునంత మనవి చేసుకునగా రాజు శద్దకు మేషకు వెద్దగోయిన వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు మాత్రం రాజు దగ్గరే ఉన్నాడు, రాజుకి విడిచిపెట్టట్ల. అంటే మనం ఎప్పుడైతే దేవుణ్ణి హత్తుకుని దేవుని దగ్గర పొందుకుని ఆ జ్ఞానాన్ని పొందుకుని మరి ఇతరులకి సహాయకరంగా ఉంటామో, మరి ఒక ఆత్మ మెట్లోకి వెళ్తాము, మరి సామాన్య విషయమా దేవుని దగ్గర ఆ మర్మాలు తెలుసుకుని రాజుగారికి చెప్పటం. అందుకని రాజు విడిచిపెట్టట్లేక, ఎప్పుడైతే మనం ఒక మెట్టు ముందుకు వెళ్తామో దేవుడు సహాయం చేస్తాడు. మనల్ని విడిచిపెట్టరిక, మన వెంబడి అన్న నేను నీతోనే ఉంటాను, నేను నీతో ఉంటున్నప్పుడు నాకు ఆత్మీయంగా బాగుంటుంది, నాకు అన్ని విధాల ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి, నాకు ఆత్మీయంగాను శారీరకంగాను కూడా ఎన్నో ఆశీర్వాదాలు నాకు వస్తున్నాయి అని చెప్పేసి మన సహవాసాన్ని కోరుకునేవారుగా ఉంటారు. మన సాక్షి జీవితాన్ని చూసి, మన ప్రేమగల జీవితాన్ని చూసి, మన దేవుని యొక్క నడకను చూసి ఆకర్షితులు అవుతారు. రాజుగారి ఇప్పుడు వదిలిపెడతారు. 2:49 అయితే దానియేలు రాజు సన్నిధినే ఉండెను. ఆ ఫ్రెండ్స్గా పైవారికి మాత్రం అధిపతులుగా ఇచ్చారు, ఎక్కడ విచారణకర్తలుగా నియమించారు, బబులోను సంస్థానముల మీద విచారణకర్తలుగా. ఎవరిని ఆ ముగ్గురిని మిగిలిని అందరు దానియేలు రాజునంత మనవి చేసుకుని రాజు షడ్రకు మేషాకు అభ్యర్థనగోలుగా అని వారిని బబులోను సంస్థానంలో వారిని అక్కడ ఉంచారు విచారణకర్తలుగా. ఈయన మాత్రం రాజుగారి దగ్గరే ఉంచుకున్నారు. ఎంత ఆదరించాడు, ఎన్నో బహుమతులు ఇచ్చినట్టుగా కూడా దేవుని వాక్యం సెలవిస్తాం. కాబట్టి దేవుని ఎప్పుడైతే మనం దేవునికి ఇష్టలముగా ప్రియులముగా మరి దేవునికి ఇష్టానుసారంగా ప్రార్థనా జీవితాలు కలిగి మనం ముందుకు వెళ్తామో, మనం ఎటువంటి క్రిటికల్ పొజిషన్లోనైనా మనం ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయపడతారు. అంతేకాదు మనకి తోడుగా ఉండి నడిపిస్తారు. కనుక దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, అలాంటి పరిస్థితులు అన్నింటిలో కూడా మీరు వెనుకంజ వేయకుండా దేవునికి ఇష్టలుగా ప్రియులుగా జీవిస్తూ ప్రార్థనా జీవితంలో ఏమాత్రము మరి వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్ళినప్పుడు ఆయనతో సన్నిహిత సంబంధం ఆయనతో మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనకు తెలియజేస్తారు. ఆ విధంగా మనం లోకానికి ఆదర్శంగా వెలుగుగా ఉపయోగకరంగా మనం రాజులకు సైతం ఉపయోగకరంగా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది.
అదే విధంగా చూడండి, 4వ అధ్యాయంలో కూడా చూసినట్టే, 4వ కూడా మళ్ళీ ఇంకొక కలక అన్నాడు. 4:6 చూడండి, కావున స్వప్నభావము నాకు తెలియజెప్పుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపమని ఆజ్ఞ నేర్చితిని. శకునగానులు, గరుడ విద్య గల వారు, కల్దీయులు, జ్యోతిష్యులు చెప్పిన కానీ వారు దాని భావము నాకు తెలుపులేకపోయి. మళ్ళీ ఇంకొక కళ, రాజుగారి కళల కంఠం అలవాటు అయిపోయింది అనుకుంటా. మళ్ళీ కలకన్నారు 4వ చూడండి, 6వ కళ దాని భావాన్ని చెప్తా చెప్పేవాళ్ళని మళ్ళీ అందరం శకునగానులనే వాళ్ళందరినీ సమస్తలంలో ఉండేవాళ్ళు ఉంటారు కదా, కొంతమందిని ఏర్పాటు చేసుకుని పెంచుతూ ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిచాడంట. పిలిచినప్పుడు వాళ్ళు ఎవ్వరు భావం నాకు తెలుపలేకపోయిరి. 7వ కడపట బెల్తెషాజరన్న దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదుటికి వచ్చెను. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ అతని ఎందుండెను. చూడండి ఎంత స్టేట్మెంట్, పరిశుద్ధ దేవతల ఆత్మ అంటే ఈ బెల్తెషాజరన్న ఏంటంటే దానియేలులో ఒక దేవుని ఆత్మ ఉంది. ఒక దేవుని ఆత్మ ఉండటాన్ని బట్టే, ఒక దేవుడు ఉండబట్టే ఆయన అలా చెప్పగలుగుతున్నాడు. ఆయన చూసినప్పుడు, గతంలో జరిగిన కార్యాలు చూసినప్పుడు, ఆయన రాజుగారు ఒక హిందూ రాజు చెప్తున్నాడు ఆ స్టేట్మెంట్ సాక్ష్యం. ఆయనలో ఏదో ఆత్మ ఉంది, సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. అవును, తనలో ఏదో ప్రత్యేకమైన జీవితం ఉంది. వాళ్ళ దేవుడు చాలా గొప్పవాడు. తన జీవితం చూసినప్పుడు సపరేటెడ్ లైఫ్, ఏదో ప్రత్యేక జీవితం. తనలో ఒక దేవుని ఆత్మ ఉంది, ఏదో తెలియని ఒక శక్తి దేవుని ఆత్మ ఉంది, నడిపిస్తూ ఉంది. కనుకనే ఆయన అలా జీవించగలుగుతున్నాడు అంత నెమ్మదితో, అలాంటి పరిస్థితుల్లో కూడా అని మన గురించి చెప్పగలగాలి సాక్ష్యం. ప్రజలు, లోక మనసు, మన అధికారులు, మన రాజులు చూసినప్పుడు మన గురించి చెప్పగలగాలి. అలాగే మన జీవితం ఉండాలి. ఇప్పుడు అలాగే దానియేల జీవితం ఉంది. అతనిలో ఏదో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంది, కావున నేను అతనికి నా కళను చెప్పి తిని ఎట్లనగా అని చెప్పేసి ఇదంతా చెప్పుకుంటా, ఆయనకు వచ్చిన కళ అంతా చెప్పుకుంటా. 4:34 చూసినట్టే, ఆ కాలం గడిచిన పేమిట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునకు దేవుని స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని. అంటే ఏంటి, అంతకుముందు నీవు తప్ప ఎవరు లేరు, ఆయనే దేవుడు అని చెప్పేసేసి మరి ఆయన కళ అంతా ఒప్పుకున్నాడు కదా చాలాసార్లు. ఆయన దేవుడు తప్ప ఇంకెవ్వరు లేరు ఈ లోకంలో, ఆయన నిజమైన దేవుడు, యేసు ప్రభువే దేవుడు అని చెప్పేసేసి మరి ఒప్పుకున్నాడు. చూడండి 4:18 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమనుందంటే, బెల్తెషాజరు నెబుకద్నెజరు నాకు కలిగిన దర్శనం ఇదే, నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు నాకు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది గనుక నీవే దాన్ని చెప్పు సమర్థుడవు అని చెప్పేసేసి బెల్తెషాజరు అనేస్తున్నాడు. మరి దాన్ని ఇంక నువ్వు తప్ప ఎవ్వరు చెప్పలేరయ్యా, నువ్వైతేనే చెప్తావు ఎందుకంటే నీ దగ్గర దేవుడు ఉన్నాడు అని గట్టి నమ్మకము, గొప్ప సాక్ష్యము అది దానియేల్ గురించి ఇస్తూ ఉన్నాడు. అలా ఇచ్చినప్పుడు అప్పుడు దానియేల్ ఏం చేస్తున్నాడంటే దేవుడి దగ్గర అడిగి మళ్ళీ యథావిధిగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, దేవా ఏంటి, నేను కళ ఏంటి, ఈ భావం ఏంటి అని దేవుని దగ్గర మళ్ళీ గోజాడుకుని, ప్రివెంటెంట్ వాళ్ళ సమయం వచ్చినప్పుడల్లా మనం ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని అడగాలి, తెలుసుకోవాలి, ఎంతోమంది ప్రార్థన చేయమని చెప్తారు మనకి. చేస్తున్నామండి మీకోసం ప్రార్థన, అది చాలా తప్పది, మనం చెయ్యాలి నిజంగా దేవుని సన్నిధిలో మనం చేసి. ఇదిగో ప్రియ సోదరి, ప్రభా ఇదిగో ఈ విషయం అడిగింది, మరి ఏంటి ఏం చెప్తున్నారు మీరు ప్రభా, ఈ విషయంలో ఏంటి ప్రభా అని మనం దేవుణ్ణి అడగాలి. అడిగినప్పుడు మన దేవుడు తప్పకుండా జవాబిస్తాడు, ఇచ్చినప్పుడు మనం వాళ్ళకి తెలియజేయాలి. మరి అలాగే దానియేలు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి అడిగి మళ్ళీ అడిగి ఉంటాడు, ప్రభా ఏంటి దీని సంగతి, ఏంటి దీని సంగతి, మళ్ళీ ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం కదా, నేను ఇప్పుడు ఈ కలభావం, వాళ్ళు ఎవ్వరు చెప్పలేరు, నువ్వే చెప్పగలవు, నీ దగ్గర పరిశుద్ధ దేవత ఆత్మ ఉంది అని చెప్పేసి ఆయన చక్కగా ఒప్పుకున్నాడు కదా. ప్రభా మరి ఏంటి అని దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు దేవుడు చక్కగా మళ్ళీ ఆయన ఉన్నాయన్నీ కూడా బయలుపరిచినట్టుగా, అయితే నాకు బుద్ధి వచ్చినప్పుడు, ప్రేమంటే వాళ్ళ ఉన్నత అధికారంలోకి వెళ్ళాక కూడా తనకు ఎంతో మరి బుద్ధి లేని వారిగా ఉంటారు, ఒక్కొక్కసారి జ్ఞానం లేని వారిగా ఉంటారు, తన ఇష్టానుసారంగా జీవించినట్టుగా ఉంటారు. మరి కాబట్టి అట్లా ఉన్నప్పుడు దేవుడు పడవేసేవాడిగా ఉంటాడు, బుద్ధి చెప్పడానికి కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. మరి కనుక ఎన్ని మాట్లాడిన ఆ కాలంలో గడిచిన పిమ్మట నెబుకద్నెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడైన కండ్లు ఆకాశము తట్టి ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవుడు,
స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించుతని ఆయన ఆధిపత్యము చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరముల వరకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేవ ఎడల భూనివాసులెడల తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడు సమర్థుడు కాడు. ఎవరంటారు? నెబుకద్నెజర్ ఒక హిందూ రాజు. ఆయన చిరంజీవి, ఆయనే గొప్ప దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు, ఆయన ఏదైనా చేయగలడు. ఆయన అసలు అడగటకు మనం సమర్థులమా, ఏంటి ఇలా చేస్తున్నావు దేవుడా అని అంటకు సమర్థులం కాదు అంటున్నాడు. కానీ ఒక్క మాట మాత్రం అంటున్నాడు, గర్వంతో చేసినప్పుడు, అహంకార బుద్ధితో చేసినప్పుడు దేవుడు పడగొట్టేవాడుగా ఉంటాడు. గర్వ హృదయులు యెహోవాకు హేయులు. కాబట్టి గర్వంతో మనం ఏది కూడా చేయకూడదు అని ఒక నెబుకద్నెజర్ రాజు చెప్తున్నాడు. చూడండి 30వ వచనంలో, రాజు బబులోనను నా ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావతను కనపరచుకున్నట్టుకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునిగా. చూడండి ఎన్నిసార్లు నానా అన్నాడు. ఈ మహాపట్టణము నా బలాధికారము నా ప్రభావము నా రాజధాని. చూడండి 31లో, రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి ఏదనగా, రాజుగా నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన, ఏంటి నీ రాజ్యం నీ వద్ద నుండి తొలగిపోయాను. ఏమిటంటే వాళ్ళ గర్వ హృదయులు యెహోవాకు హేయులు. గర్వం ఉన్నప్పుడు, అహంకార దృష్టి ఉన్నప్పుడు నీ జీవితంలో అభివృద్ధి రాదు, ఆశీర్వాదం రాదు, నీ ప్రార్థన ప్రభుకి వినబడదు. ఓ హిందూ దేవుని తెలియని వ్యక్తి, గర్వంగా నేను ఉండబట్టే నేను ఇంత నాశనం అయిపోయాను. గర్వంగా ఉండకూడదు, గర్వంగా ఉన్నప్పుడు ఎలా గడ్డి తినిపిస్తాడో దేవుడు అని చెప్పేసి తను మాట్లాడుతూ, దేవుడు చాలా గొప్పవాడు, ఆయన అడగటానికి మనం ఎవరు సమర్థులం కాదు, అయినా సరే గర్వంగా లేకుండా మనం ఎప్పుడైతే దేవుని దగ్గర వినయ విధేయతలతో, ప్రభా దేవా నిన్ను బట్టే నాకు ఇది, నిన్ను బట్టే నాకు ఈ జీవితం, నువ్వు నాకు ప్రేమించిన జీవితం, నువ్వు నాకు ఆశీర్వదించిన జీవితం అన్నట్టు కృతజ్ఞత భావం మనం కలిగి ఉన్నప్పుడు, అయితే నాకు మానవ మనసు వచ్చినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు అంటున్నాడు. అంతకుముందు గర్వంతో అయితే అట్ట మాట్లాడేశాడు, నా రాజ్యము నా నగరము నా పట్టణము నేను కట్టించిన పట్టణము అని తన మాట నోట్లో ఉండగానే దేవుని వాక్కు వచ్చేసింది, బెల్షెదరు ఏం మాట్లాడుతున్నావు, నీ రాజ్యం ఇదిగో తీసేశాను. వెంటనే తెల్లారికే వేరే ఎవరో వచ్చి ఆక్రమించాలంత మనకు తెలిసి హిస్టరీలో. అయితే మనకి ఏంటంటే ప్రేమ ఏంటంటే గర్వంగా అహంకారంగా, అహంకార దృష్టి యెహోవాకి హేయులు. ఒకళ్ళ నీ హృదయంలో అహంకారము గర్వము నాశనమునకు ముందు గర్వము నడుచున్నట్టు అహంకారం నడుచున్నాడు. ఎప్పుడు నువ్వు నాశనం అయితే పోటాక ముందు అహంకారం గర్వంగా, గర్వ మాటలు నీ నోటికి రానీకు, అహంకారపు మాటలు, ఆ దేవుడు ఏం ఆ దేవుడు ఏం చేస్తాడు మా శక్తిని బట్టి చాలా నష్టపోతావు. ప్రేమంటే అలా చేయలేదు దానియేలు. అయితే దానియేలు నన్ను బట్టి కాదు, నేను ఎన్నికలేని వాడిని, ఆ మనుషులందరికంటే గొప్పవాడిని కాదు రాజా నేను, కానీ మర్మములు బయపరచు ఆ దేవుడు దేవుణ్ణి బట్టి అని చెప్పేసి తను తాను తగ్గించుకున్నాడు. కనుక అయితే బుద్ధి వచ్చింది అంటున్నాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. ఇక్కడ మన జీవితాల్లో కూడా తప్పిపోతాం, తొలగిపోతాం ఒక్కోసారి గర్వం అహంకారం మాటలు క్రియలు. లోకాసువార్త 15వ అధ్యాయము 17వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివారు ఉన్నారు, అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. మనకు తెలిసిన ఇన్సిడెంట్ ఇదంతా, చిన్న కుమారుడు పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అక్కడ దూరాన వెళ్ళి పాడైపోయి పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుంటా అక్కడ బుద్ధి వచ్చింది. అయ్యో అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలి వంటలకు కూడా సమృద్ధిగా ఆహారం ఉంది. నా తెలివి తక్కువతనాన్ని బట్టి, నా జ్ఞానం లేనితనాన్ని బట్టి నాది నాకు ఇచ్చేసేయి నేను వెళ్ళిపోతా అని తీసుకుని వచ్చి నా స్నేహితులతో ఇక్కడ పాడు చేసుకుని ఒళ్ళు ఇళ్ళు అంతా గుల చేసుకుని దౌర్భాగ్యుని అయిపోయాను, ఆత్మీయంగా శారీరకంగా కూడా. అయ్యో దేవుడా, అయ్యో నా తండ్రి దగ్గర అయితే వాళ్ళు కూలి వాళ్ళు కూడా చక్కగా సంతోషంగా భోంచేస్తున్నారే, నేను ఇక్కడ పందులు తినే పొట్టు కూడా ఆ పందులు కూడా నన్ను తోసేస్తున్నాయి, మా పొట్టు తింటున్నావు ఏంటి అని అంటే అంత దౌర్భాగ్యానికి వెళ్ళిపోతాం గర్వంతో అహంకారంతో సొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆ స్థితిలో ఉన్న దేవుడు ఏం కోరుకుంటున్నాడు, బుద్ధి తెచ్చుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి,
నా తండ్రి దగ్గరికి వెళ్తే పరిగెత్తుకుంటా వచ్చినప్పుడు వాళ్ళంతా దూరాన్ని చూసి మరి పరిగెత్తుకుంటా వెళ్ళి వేపు మీద పడి ముద్దు పెట్టుకుని ఇంట్లో చేర్చుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తామని. కనుక గర్వపడకండి. అహంకారం, చాలామంది ఎవరి బిడ్డల గర్వం, చాలా అందంగా ఉన్నానని గర్వం, బాగా చదువుతానని గర్వం, అహంకారం. ఈ అహంకారం గర్వం అనేది చాలా దుస్థితికి తీసుకువెళ్ళిపోతుంది. అహంకారం గర్వాన్ని మనం తీసివేసుకోవాలి. దేవుని చిత్తంలో, దేవుని ఇష్టంలో, దేవుని ఏర్పాటులో మనం దేవునికి ప్రియమైన వారంగా జీవించాలంటే ఇవన్నీ కూడా తీసివేసుకుని దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకొని ఆయన చేయి పట్టుకుని నేనేమిటాను ఆయన చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. కనుక ప్రేమంటే వారులారా, ఈ యొక్క నిపతి రాజులాగా గర్వం, అహంకారం అయితే నాకు బుద్ధి వచ్చింది అని చెప్తే మట్టిగా మీ జీవితాల్లో కూడా ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతున్నారేమో, తొలగిపోతున్నారేమో, జారిపోతున్నారేమో, దేవుడికి ఇష్టం లేని పనులు చేస్తున్నారేమో, గర్వంగా అహంకారంగా నాకేంట్లే అనేటు పరిస్థితిలో ఉన్నారేమో, చాలా జాగ్రత్తగా నెవికేజించి రాజు చివరికి అంత రాజుగారైన సరే గడ్డి తినే స్థితికి వెళ్ళిపోయాడు, మంచులో జీవించే పరిస్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి మన ధాన్యాల గ్రంథంలో మనకి ఇవన్నీ తెలిసిన విషయాలు చదువుకున్న తర్వాత మరి కనుక గర్వంగా ప్రవర్తించామంటే చాలా దుస్థితికి వెళ్ళిపోతాం. గర్వం మన జీవితాలను నాశనం చేస్తే ధాన్యాల్లాగా విధేయత కలిగి నేనుగా దేవా నీ శక్తి నీ కృప నీ దయ అన్నప్పుడు ఒకవేళ చెరసాలలో ఉన్నా వాళ్ళు తీసుకెళ్ళి బబులోని సంస్థానంలో చెరలో ఉంచుకున్నా దేవుడు మనతో ఉంటే మనల్ని మనం తగ్గించుకుంటే దేవుని యొక్క సమాధానం, దేవుని నెమ్మది, దేవుని జ్ఞానము, దేవుని నడిపింపు, దేవుని కృప మనతో ఉన్నప్పుడు మన జీవితాలు ఆశ్రదించబడతాయి. చూడు ఎంతగా ఆ స్థితిలో చెరలోకి వచ్చినప్పుడు మరి దేవుని నిందరి విధేయత కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు అందుకనే మరి దానిని ఎంతగా దేవుడు ఆశ్రయం ఉన్నత స్థితికి ప్రధానాలుగా చేసినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. కనుక మీరు కూడా మరి ప్రియ బిడ్డలారా, మీరు ఎవరైనా సరే పరిస్థితులు ప్రతికూలంగా వచ్చినప్పుడు, సరిలోకి వెళ్ళిపోయినప్పుడు, మరి ఇరుకులో గుండా వెళ్తున్నప్పుడు, మరి ఇబ్బందులు గుండా వెళ్తున్నప్పుడు దిగులు పడకండి. మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధిలో మరపెట్టుకుని ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్ళటం ద్వారా, మరి గంటల తరబడి ఆయన సరే మనం ప్రార్థన చేసుకోవడం ద్వారా మర్మాలు విషయాలు బయలుపరిచే దేవుడుగా ఉన్నారు. కనుక రానున్న సంగతులు, రానున్న విషయాలు ఎన్నో, ఇంకా రానున్న దినాల్లో మనం ధ్యానం చేసుకుంటాం, రానున్న విషయాలు ఎన్నో దేవుడు ఆయనకి బయలుపరిచాడు ధాన్యాలకు ఒక ప్రవక్తగా. మరి కనుక అలాంటి మంచి స్థితి మా ఆత్మీయ జీవితం రానున్న దినాల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆత్మీయ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి, దేవుణ్ణి ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి జీవితమైనా మనం దేవుని కోసం ఎలా జీవించాలి, జయ జీవితాలు ఎలా జీవించాలి, వేటిని మనం తీసివేసుకోవాలి, వేటిని మనం కలిగి ఉండాలి, అవన్నీ కూడా మనకు నేర్పిస్తాడు. ఎప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తాం. దాని ఏం చేయలేదు కదా, ప్రార్థన చేశాడు అంతే. గంటల తర్వాత ఆయన సన్నిధి గడిపాడు. అదే నేను కూడా ఎప్పుడు మీతో అదే నేను ముచ్చటిస్తూ ఉంటాను. గంటల తరబడి కాకపోయినా మీరు ఉద్యోగస్తులు, మీరు పనులు చేసుకునేవారు, కొంత సమయమైనా దేవుని సన్నిధిలో గడపాలి. క్రిటికల్ పొజిషన్ వచ్చినప్పుడు దేవుని అడగాలి మనం. ప్రభా ఈ విషయం నన్ను ఏం చేయమంటాం, దేవుని మనం అడగాలి. అడిగాడు దానియేలు, అడిగి పొందుకున్నాడు. అలాగే మనం కూడా అడగాలి దేవుణ్ణి. గర్వహృదయాలు తీసేసుకోవాలి, దేవునికి ఇష్టం లేని తత్వాలు తీసేసుకోవాలి, దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా తీసేసేయాలి. దేవునికి ఇష్టముగా ప్రియులముగా మరి సపరేటెడ్ లైఫ్. దానియేలు ఎన్ని నష్టపరుచుకున్నాడో చూడండి, అవన్నీ మనం ధ్యానం చేశాం. వాటన్నింటినీ తీసివేసుకోవాలి. ఆయనకి ఇష్టమైన ప్రియమైన జీవితాన్ని మనం జీవించినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు చేయలేదా, మన పితరులే మనకు సాక్ష్యం. ఓ రాజే చెప్పినాడు, గొప్ప స్టేట్మెంట్ ఇచ్చాడు, నీలాంటి వాళ్ళు ఎవరు లేరు, దేవతల ఆత్మ కలవారు. కనుక మన జీవితాలు కూడా అద్భుతాలు చేస్తాడు దేవుడు. కనుక ప్రేమేంటి వారిలారా, అంటే దేవుని అందులో భయభక్తులు కలిగి గర్వాన్ని విడిచిపెట్టి అహంకారాన్ని విడిచిపెట్టి జ్ఞానము కలిగి, ఇంతటికి ఏంటంటే జ్ఞానం కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువే జ్ఞానం కలిగి ఉన్నాడు. కనుక ఆయన జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు కనుక ఈ దానియేలు అలా ముందుకు వెళ్ళాడు. మనం కూడా దేవుని యొక్క జ్ఞానం కలిగి మన జీవిత యాత్రలో ముందుకు వెళ్ళుటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక, ప్రత్యేకంగా యవ్వన బిడ్డలకు సహాయం చేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అనండి.